హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ అక్వలాగ్స్. ఈరోజు మార్నింగ్ బోట్ ఓనర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బోట్ అయితే హోల్ పడిందని చెక్కల నుంచి వాటర్ కారుతుంది చూడండి. సో నేను నా సీనియర్ ఆ బోట్ని మునిగిపోకుండా హోల్ని లాక్ చేద్దామని వెళ్ళాము. మేము ఏ విధంగా లాక్ చేస్తున్నామో అనేది మీకు కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను టైం వేస్ట్ చేయకుండా ఓన్లీ కంటెంట్ మాత్రమే చెప్తాను చూడండి. ఫస్ట్ ఎక్కడైతే హోల్ పడిందో ఆ ఏరియా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు హోల్ ఎంత డీప్గా పడిందో అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా బేట్లేసింది. ఆ కనిపించే క్రాక్ మొత్తం ఇప్పుడు మేము పొడచాలి జాగ్రత్తగా ఎంసీలు పెట్టి, లేకపోతే బోట్ అంతా వాటర్ నిండిపోద్ది. ఫస్ట్ అయితే ఫుల్గా హోల్ అంతా కాటన్ పెట్టి ఎయిర్ టైట్ చేయాలి. చిన్న స్క్రూ డ్రైవర్ సాయంతో ఎలా పెడుతున్నాడో చూడండి. ఆ తర్వాత వాటర్ ప్రూఫ్ ఎంసీల్ అనేది బాగా మిక్స్ చేసి కాటన్తో పాటు కలిపి అందులో పెట్టాలి చూడండి. ఆ ఎంసీల్ అంతా లోపలికి బాగా చేరుకునేలాగా స్క్రూ డ్రైవర్తో పొడిచి పొడిచి లోపలికి కూర్చాలి. అప్పుడే హోల్ మొత్తం హార్డ్గా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాసెస్ ప్రతిదానికి ఒకేలాగా ఉండదు. రౌండ్గా పడ్డ దెబ్బలకి వేరేగా ఉంటుంది. ఐరన్ వెసల్స్కి కూడా వేరే డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. ప్రతి మెథడు కూడా నా ఛానల్లో మీకు చూపిస్తాను. నేను ఈ వీడియో చూపిస్తుంది కేవలం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఎవరు ఏమి ప్రయత్నించకండి ఇటువంటివి. ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే మాత్రం చాలా మిస్ అవుతారు. ఆల్రెడీ గంట ప్రాసెస్ని 5 మినిట్స్లోకి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెడుతున్నాను. చాలా పెద్ద క్రాక్ ఉండడం వల్ల క్లాత్ కూడా కలిపి ఎంసీల్తో పాటు పెడుతున్నాము. హోల్ మొత్తం ఫుల్గా లాక్ చేసి హార్డ్గా తయారు చేయాలి. అప్పుడే ఎంసీల్ అది హార్డ్ అయిన తర్వాత వాటర్ అది లీక్ అవ్వకుండా ఉంటుంది. ఎంసీలు అంతా నీట్గా పెట్టేసిన తర్వాత పైన కనిపిస్తున్న ఫైబర్ మెటీరియల్ అంతా నీట్గా క్లీన్ చేసి ఎక్కడ కూడా లీక్ రాకుండా మొత్తం ఎంసీలు పెట్టేయాలి. ఇప్పటికైతే ఇది టెంపరరీగా లాక్ చేసాము. పర్మనెంట్గా చేయడానికి బోట్ మొత్తం డాకింగ్ చేయించి ఆ హోల్ పడ్డ ఏరియా మొత్తం కొత్త చెక్కలు వేయించుకొని మళ్ళా ఫైబర్ అంతా నీట్గా చేయించుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మా వర్క్ ఇంతటితో కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.